Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Konaseema vidhvansam venuka TDP Janasena aadharalu beeti pettina YCP Konaseema vidhvansam venuka evaru unnaru sutradarulu patradarulu evaru deenipaina police unnathadhikarulu lotuga vicharana chestunnaru ippatike paluvurini arrest chesaru దాదాపుగా 1000 మందిని విధ్వంసంలో భాగస్వాములుగా గుర్తించారు. నాటి వాట్సాప్ సందేశాలతో పక్క ప్రణాళికాబద్ధంగా విధ్వంసం జరిగిందని పోలీసులు గుర్తించారు. అనేక మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఘటన జరిగిన తర్వాత ఈ విధ్వంసం వెనుక టీడీపీ జనసేన ఉందంటూ హోంమంత్రి తానేటి వనిత ఆరోపించారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనని పవన్ కళ్యాణ్ స్పందించారు. YCP నేతలు తమ మంత్రి ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పు పెట్టి కులాల మధ్య చుచ్చు పెట్టారంటూ ప్రతి విమర్శలకు దిగారు. ఇకనాటి వీడియో ఫుటేజ్ సీసీ కెమెరాలు ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు అన్ని కోణాల్లోని విచారణ జరిపి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో YCP పలు ట్వీట్లు చేసింది. విధ్వంసంలో పాల్గొన్న వారి ఫోటోలను విడుదల చేసింది. అందులో టీడీపీ జనసేన నేతలు ఉన్నారంటూ వారి పేర్లతో ట్వీట్లో ఆరోపించింది. వారి ఫోటోలు పేర్లను ట్వీట్లో జత చేస్తూ అమలాపురం విధ్వంసం వెనుక జనసేన టీడీపీ ఇదిగో ఆధారాలు అంటూ ట్వీట్ చేసింది. అమలాపురంలో అశాంతికి దారితీసిన కుట్ర బట్టబయలు వాట్సాప్ గ్రూపుల ద్వారా జనసేన టీడీపీ కార్యకర్తల ధ్వంసరచన అంటూ మరో ట్వీట్లో వాట్సాప్ సంభాషణలు సెటిలైట్ అయిన సందేశాలను ప్రస్తావించింది. పచ్చటి కోనసీమలో అరాచక శక్తులు పక్కా ప్రణాళికతో అల్లాలకు ప్లాన్ చేసిన జనసేన టీడీపీ అంటూ వైసీపీ తన అధికారిక ట్విట్టర్లో మరో పోస్టింగ్ చేసింది. పోలీసులు కుట్రలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. వారి వెనుక ఏ పార్టీ ఉన్నది అన్నదానికంటే ముందుగా విధ్వంసానికి పాల్పడిన వారి విషయంలో మాత్రం చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా వదిలేదు లేదని చెబుతున్నారు. అయితే వైసీపీ కార్యకర్తలు కింద స్థాయి కార్యకర్తలు ఇందులో భాగస్వాములంటూ టీడీపీ ఆరోపిస్తోంది. నాటి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు సైతం మహానాడు వేదికగా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక వైసీపీ ట్వీట్ చేసిన ఫోటోలతో పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి మరో ట్వీట్లో టీడీపీని తీవ్రంగా టార్గెట్ చేశారు. మాజీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సైతం టీడీపీని కార్నర్ చేశారు. విధ్వంసం చేసిన వారు టీడీపీ జనసేనకు సంబంధించిన వారేనని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ రకంగా డెవలప్ చేయాలని ప్రయత్నిస్తుంటే టీడీపీ జనసేన కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి విధ్వంసాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ఇప్పుడు వైసీపీ చేసిన ట్వీట్లు రాజకీయంగా హాట్ టాపిక్గా మారాయి.